వికారాబాద్ జిల్లా పొడూరు మండలం దామకుంటంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించి ఆవును కొందరు దుండకులు సరదా కోసం తుపాకీతో కాల్చి చంపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆవుతో పాటు గేదె ఉందని, బుల్లెట్ ఆవుకు తగిలి గేదె గొంతు దగ్గర చర్మంలో దిగిందని బాధిత రైతు చెబుతున్నారు. బుల్లెట్ దొరికినా దొరకలేదని పోలీసులు చెబుతున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. సాయంత్రం వరకు నేను అది అంత దొరకలేదు సార్, లెంక్ చెప్పలేదు, మిస్ అయిపోయింది అది. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద రెడ్డి స్థానికులతో కలిసి ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. రైతులకు జీవనోపాధి అయిన ఆవులను అటవీ ప్రాంతంలో మేతకు వస్తే ఆటవిడుపుగా తుపాకీతో ఆవును చంపడం వంటి దుశ్చర్యలు చేయడం బాధాకరమని సదానంద రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు వెంటనే గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.